అందరికీ నమస్కారం అండి మనము నిత్యము ఇంట్లో ఉపయోగించే ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపము ఎందుకంటే ఉప్పు అనేది సముద్రంలో పుడుతుంది సంపదలకు దేవతైన లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండే జన్మించింది శ్రావణమాసంలో లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుంది శ్రావణమాసంలో ఎవరైతే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అందువలన ఆగస్టు పదహారవ తేదీ వ్రతం వచ్చేలోపు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కళ్ళుప్పుతో ఇంట్లోనే కొన్ని పరిహారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీరు చేసే పూజలను వీక్షిస్తూ నివేదించే నైవేద్యాలను అమ్మవారు ఆరగిస్తూ మీ ఇంటిపైన వరాల జల్లు కురిపిస్తుంది కళ్ళుప్పు ఎక్కడుంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అందువలన వరలక్ష్మీ వ్రతం వచ్చేలోపు ఒక గాజుగిన్నెలో నిండుగా కళ్ళుప్పు వేసి పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి ఇలా పెడితే చాలు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే వెంటనే మీ ఇంట్లో అడుగు పెడుతుంది వరలక్ష్మీ వ్రతం పూర్తయిన తర్వాత ఈ ఉప్పును తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లంతా నిండిపోవాలంటే శ్రావణ మాసంలో ఏదైనా ఒకరోజు తలస్నానం చేసి ఒక గిన్నెలో నిండుగా ఉప్పు పోసి ఉప్పు మీద పసుపు కుంకాలు వేసి బీరువా కింద ఉంచాలి ఇలా ఉంచినట్లయితే అకస్మాత్తుగా మీ ఇంట్లో డబ్బు వస్తుంది బీర్వాలో లక్ష్మీదేవి తప్పకుండా కొలువై ఉంటుంది త్వరలోనే ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళుప్పుతో దిష్టి తీసుకోవాలి కొంచెం కళ్ళుప్పు తీసుకొని తలపై నుంచి ఐదు సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి ఇలా గనక దిష్టి తీసుకుంటే జాతకంలో ఉన్న దోషాలు నరదృష్టి అన్నీ కూడా తొలగిపోయి జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడుతుంది ఇలా చేస్తే అనుకోకుండా అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టాలు కలుగుతున్నాయో అలాంటి వారు వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలు వేసి ఇంటి ఈశాన్య దిశలో పెట్టాలి ఇలా చేసినట్లయితే ఇంటికి ధన ప్రవాహం పెరుగుతుంది చాలామంది మనసులో ఏదో ఒక కోరిక ఉంటుంది మీ మనసులో ఉన్న కోరికలన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం వలన త్వరగా నెరవేరాలంటే వరలక్ష్మి వ్రతం వచ్చేలోగా ఒక గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగు లవంగాలు వేసి ఉప్పు పైన మీ చేతిని పెట్టి లక్ష్మీదేవిని స్వరూపంగా భావించి మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవాలి తరువాత ఈ ఉప్పు గిన్నెను ఇంట్లో ఏదైనా ఒక మూలన ఎవరికీ కనిపించని ప్రదేశంలో పెట్టాలి ఇలా ఉంచినట్లయితే మనసులో ఉన్న కోరికలు తొందరలోనే నెరవేరుతాయి కళ్ళుప్పును ఒక చిన్న కాగితంలో కట్టి పర్సులో పెట్టుకోవాలి ఇలా పెట్టినట్లయితే డబ్బు పరంగా బాగా కలిసి ఎట్టి పరిస్థితుల్లో శనివారం రోజున మాత్రము ఇంటికి ఉప్పును తెచ్చుకోకూడదు ఇలా గనక తెచ్చుకున్నట్లయితే డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటికి ఉప్పును తెచ్చుకోకూడదు అలాగే ఎవరికీ ఉప్పును చేతికి అందివ్వకూడదు ఇంటిని కడిగేటప్పుడు నీళ్లలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఆ నీళ్లతో ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీ వాహనాలను కడుక్కునేటప్పుడు కళ్ళుప్పు వేసిన నీళ్లతో కడిగినట్లయితే వాహన దోషాలు పోయి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఎన్ని మందులు వాడినా సరే ఉపయోగం ఉండదు ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఒక గిన్నెలో రాళ్ళుప్పు వేసి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి మంచం దగ్గర పెట్టాలి ఇలా పెడితే ఆ వ్యక్తికి ఉన్న అనారోగ్యము నెల రోజుల్లో తగ్గిపోతుంది చాలామంది ఇళ్లలో ఎప్పుడు కష్టాలే ఉంటాయి దీనికి కారణం ఏంటంటే ఇంటికి వాస్తుదోషాలు ఉండొచ్చు ఇంటికి వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి అలాగే సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవదు అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇంటికి ఉన్న వాస్తుదోషాలు తొలగిపోవాలంటే ఒక ఎర్రని వస్త్రంలో గుప్పెడి కళ్ళుప్పు వేసి దాన్ని మూటలాగా కట్టి ఇంటి గుమ్మానికి కానీ ఇంటి ముందున్న గేటుకు కానీ కట్టాలి మరుసటి రోజు ఈ ఉప్పు మూటను తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి వంటగదిలో మనము వంటగదిలో ఉన్న ఉప్పుని ఎప్పుడూ గాజు సీసాలోనే భద్రపరచాలి పొరపాటున కూడా స్టీల్ డబ్బాలో పెట్టకూడదు ఇలా గనక పెట్టినట్లయితే అనేక గ్రహ దోషాలు ఏర్పడతాయి ఉప్పు గాజు రెండు కూడా రాహుగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఉప్పు గాజు సీసాతో కనుక ఉన్నట్లయితే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది చాలామంది ఇళ్లలో డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇలాంటి వారు ఎంత సంపాదించినా సరే ఇంట్లో రూపాయి కూడా మిగలదు అలాంటి వారు జీతం వచ్చిన వెంటనే ఆ జీతంతో మొదట కళ్ళుప్పు కొని ఇంటికి తెచ్చుకోవాలి ఇలా చేస్తే అనవసరపు ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి మన చేతుల మీదుగా ఎవరికీ ఉప్పుని ఇవ్వకూడదు అలాగే మనం ఎవరి చేతి నుంచి ఉప్పు తీసుకోకూడదు ఉప్పు ఐశ్వర్యంతో సమానం కాబట్టి మన చేతి నుండి ఎవరికైనా ఉప్పు ఇస్తే మనకున్న అదృష్టం ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం వారింటికి వెళ్ళిపోతుంది అందువలన మీ చేతి నుంచి ఉప్పుని ఎప్పుడు ఎవరికీ ఇవ్వకూడదు ఏదైనా ముఖ్యమైన పని కోసము బయటికి వెళుతుంటే బయటికి వెళ్ళేటప్పుడు ఉప్పు చూసి వెళ్ళాలి వెళ్ళే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా గనక చల్లినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఎక్కడుంటే అక్కడ ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా వరలక్ష్మి వ్రతం లోపు ఉప్పుతో ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం